రేపు సిరిసిల్ల సెస్కు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తో పాటు ఎస్ఎస్ఎల్ నాయకులు ఆకునూరి బాలరాజు, చొప్పదండి ప్రకాష్, సూరదేవరాజ్ తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతిష్టాత్మకమైనటువంటి సెస్ ఎన్నికలు రేపు జరగబోతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన సెస్ ఓటర్ మహాశయులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి ఆయా మండలాల డైరెక్టర్లకు కేటాయించిన గుర్తులకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందుగా నేను విజ్ఞప్తి చేస్తూ ఆలోచన చేయండి. మీ ఓటు వేసే ముందైన మాట ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వంటువంటి టీఆర్ఎస్ బీజేపీని కూడా తమ తమ అభ్యర్థులు గెలిపించమని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని కూడా ఒకసారి గమనించమని సందర్భంగా కోరుతూ ఏ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా గల్లీలో కొట్లాటకు గ్రామాలకు తెరదీసి ఓట్లను దండుకొని ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ ప్రాంతాలను ఆ ప్రజలను మర్చిపోయిన సందర్భాలు ఉన్నటువంటివి కూడా గమనించమని కోరుతూ హుజురాబాద్ ఎన్నికప్పుడు రైతు బంధు పడుతుంది, మునుగోడు ఎన్నికప్పుడు రైతు బంధు పడుతుంది, నాగార్జునసాగర్ ఎన్నికప్పుడు రైతు బంధు పడుతుంది, ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాప్పుడు కూడా రైతు బంధు పడేటువంటి పరిస్థితి. ఈరోజు గత 9 సంవత్సరాలుగా సెస్సును పరిపాలించిన అధికార పార్టీ అవినీతి అక్రమాలకు తావైంది. అవినీతి అక్రమాలకు సెస్సు వేదిక అయిందని చెప్పని ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే ప్రతిపక్షాలు ఎప్పుడు అరవడమే లేకపోతే ఎప్పుడు నిద్రలు వేయడం తప్ప సెస్సులో ఎలాంటి అవినీతి అక్రమం జరగనున్నట్టు ఈ అధికార పార్టీ వాళ్ళు ఎన్నికలు రాగానే గతంలో సెస్ చైర్మన్ ఉన్నటువంటి నాయకుడేమో గతంలో నేను తప్పులు చేసి ఉంటే తప్పులు చేసి ఉంటే క్షమించండి, మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇవ్వమంటాడు. అధికార పార్టీ శాసనసభ్యుడు వేములకు సంబంధించిన అతను సెస్సులో అవినీతి అక్రమాలు జరిగినాయి, ఆ అవినీతి సదర అక్రమార్కుల దగ్గర అసలుతో పాటు మిత్తి డబ్బును కూడా వసూలు చేస్తామంటున్నాడు. అంటే మేము ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు సెస్సులో అవినీతి జరిగిందని అని గతంలో ఆరోపణలు చేస్తే ఎన్నికలకు ముందు అధికార పార్టీ వాళ్ళు అవినీతి అక్రమాలు జరిగిన చెప్పని ఒప్పుకున్నటువంటి వారికి మరొకసారి సెస్సు పాలకవర్గ పగ్గాలు అప్పయ్యకుదామా, సెస్సు ఓటర్ మహాశయులందరూ కూడా గమనించమని కోరుతున్నాం. సెస్సు వారి చేతిలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సెస్సు వినియోగదారులకు ఓ చక్కటి అవకాశం వచ్చింది ఎన్నికల రూపంలో. రైతులలో వ్యతిరేకతను గుర్తుంచుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం దొడ్డి దారిన నామినేట్ 15 మంది చేసుకొని కోర్టు మెట్లెక్కిన తర్వాత వినియోగదారులు ఎన్నికలు పొమ్మంటే 11కే నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కోర్టుకులో వెళ్ళిన తర్వాత 15కి ఈరోజు అంటే ఓ రకంగా రాష్ట్ర ప్రభుత్వం భయపడుతున్న ఎన్నికలు పోతూ అధికారాన్ని ఉపయోగించుకొని నిన్నటి రోజు సాయంత్రం 5 గంటల వరకే ప్రచారం బంద్ అని చెప్పి మైకులు బంద్ అని చెప్తే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన నిక్కచ్చిగా ఉన్నాం. కానీ రెండు అధికార పార్టీలు కూడా ఇంకా మైకులు హోరెత్తుతున్నాయి. అంటే అధికార అండతోటి అధికార దర్పంతో ఈరోజు వాళ్ళు చేస్తున్న వైనాడు దేశ గతంలో అవినీతి అక్రమాలకు అలవాలమైనటువంటి అధికార పార్టీ చేతున్నటువంటి సెస్సు నుండి సెస్సును కాపాడుకోవాలంటే ఈరోజు వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఈ ఓటు ద్వారా అధికార పార్టీలు రెండింటి కూడా వ్యతిరేకంగా ఓటీయాలని చెప్పిన సందర్భంగా మనం గత 3 రోజులు చూస్తున్నాం కేటీఆర్ గారేమో ఎప్పుడో 2 ఏళ్ల క్రితం విసిరిన ఛాలెంజ్కు ఈరోజు నా జుట్టు ఇస్తా, నా బొచ్చిస్తా, లేదా కిడ్నీ ఇస్తా ఆయన సవాల్, దానికి సంజయ్ గారు సవాల్ 2 ఏళ్ల కింద నేను చేస్తే ఈ రోజు అంటావా అని చెప్పి ఆయనే నా చెప్పుతో కొడతావా నీ చెప్పుతో కొట్టుకుంటా, ఇవన్నీ కూడా ప్రజలను ఓటర్లను మభ్యపెట్టేటువంటి కార్యక్రమం. అసలు సెస్లో జరుగుతున్న ఎన్నికలు దేని కొరకు జరుగుతున్నాయి? నాణ్యమైన కరెంటును అందివ్వడానికి, గృహవసరాలకు నాణ్యమైన కరెంటుతో పాటు రైతులకు అదనపు ట్రాన్స్ఫర్ ఇచ్చేటువంటి కార్యక్రమం, దీనికి సంబంధించినటువంటి పోయి ఇద్దరు రోడ్ల మీద డ్రామాలు, గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నువ్వు కొను అంటే నువ్వు కొను చెప్పి డ్రామాలు ఆడిన
వైనం రోడ్ల మీద కూర్చున్నది ప్రజలకు తెలియదు, రైతులు మర్చిపోవాలని చెప్పని ఈరోజు వాళ్ళు ఏదైతే కొట్లాడేటువంటి డ్రామాలతో దయచేసి ఆ ఇద్దరిని నమ్మకుండా. ఈరోజు నిత్యావసర ధరలు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగినాయి, ఈరోజు గృహ అవసరాల ధరలు, కరెంటు బిల్లులు కూడా పెరిగినాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి, పప్పులు ఉప్పు నూనెలు ధరలు పెరిగినటువంటి పెంచినటువంటి పేద ప్రజల నడ్డి విరిచే విధంగా ఈ రెండు ప్రభుత్వాలు ఏదైతే వారిపైన భారం మోపుతున్నారో దానికి నిరసనగా ఒకే దెబ్బకు రెండు పిట్టలైన సామెతగా రెండు ప్రభుత్వాలు బుద్ధి చెప్పే విధంగా ఈ ఎన్నికల్లో సెస్ వినియోగదారులు కాంగ్రెస్ పార్టీ బలపడిన అభ్యర్థులు కోటు వేయాలని చెప్పిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని పిలుపునిస్తా ఉన్నాం.